హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫోర్ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ అండ్ కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. అదే రాగి సంగటి లేదా రాగి ముద్ద చేసి చూపిస్తున్నాను. ఈ రాగి సంగటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, డయాబెటీస్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి మన రాగి సంగటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నుంచి చూసిన విధంగా ట్రై చేస్తే మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సంగటి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల రాగి సంగటి కింద అడుగు మాడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ సంగటికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ముద్ద కింద అడుగు అంటకుండా నీట్గా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా, ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయినాయి కదా. ఇక్కడ ఒక 1/4 కప్ వరకు అన్నం, వండుకున్న అన్నం వేసుకుంటున్నానండి. ఈ అన్నాన్ని బాగా మరిగించుకోవాలి. సో దట్ అన్నం మనకు మెత్తుకు అనేది కనపడకూడదు, సాఫ్ట్ అయిపోవాలి. కొందరు రాగి సంగటికి అన్నం వేసుకుంటారు, కొందరు ఉప్మా రవ్వ వేసుకుంటారు, అండ్ ఇంకొందరు ఏమీ వేసుకోకుండా ఉట్టి రాగి పిండితో చేసుకుంటారు. ఉట్టి రాగి పిండితో చేసుకుంటే మనకు నోటికంతా అంటుకున్నట్టు ఉంటుంది. అండ్ నేను కొద్దిగా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండాలని కొద్దిగా అన్నం వేసి ఎక్కువ పిండి వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రైస్ అంతా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1.5 కప్ రాగి పిండి తీసుకున్నాను. ఇలా ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో చెక్క గరిటెతో కలుపుతూ ఉండాలి. మనకు లంప్స్ అనేది బ్రేక్ చేస్తూ కలుపుకోవాలండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఈ పిండి మొత్తం వేసేసుకున్నాం కదా, ఈ లంప్స్ని అంతా కూడా బ్రేక్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ లంప్స్ అంతా కూడా బ్రేక్ చేసేసుకున్నాము, పిండి కూడా అంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఇదంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది, ఒక డో లాగా ఫామ్ అయిపోయింది చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఈ టైం అప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల రాగి పిండి అనేది ఇంకాస్త ఉడికి మంచిగా సాఫ్ట్గా వస్తుంది మన ముద్ద. ఒక 5 to 6 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో కదా. మనకు ముద్ద కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది కింద అడుగు కూడా మాడట్లేదు, ఎందుకంటే మనం నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేసుకున్నాం కాబట్టి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన రాగి సంగటి. ఇది ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రాగి సంగటి, రాగి ముద్ద అంటే బాల్ లాగా ఉంటుంది కదా, సో ఆ బాల్ని చేసుకుందాం. ఇక్కడ నేను ఒక రౌండ్ లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకున్నాను, దాన్ని నేతితో గ్రీస్ చేసుకుంటున్నాను. మనం ఎంత సైజు ముద్దలు చేసుకోవాలనుకున్నాం అంత సైజు క్వాంటిటీ ఈ రాగి మిక్చర్ తీసుకుంటున్నాను ఆ బౌల్లోకి. ఇలా ఎంత క్వాంటిటీ తీసుకున్నాం కదా, ఇది రొటేట్ చేసుకుంటూ మన హ్యాండ్ వాటర్లో డిప్ చేసుకుంటూ యూస్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేసుకోండి. వావ్, చూడండి ఎంతో ఫాస్ట్గా చేసుకున్నాం కదా మన రాగి సంగటి. ఈ రాగి సంగటిని వెజ్ గ్రేవీ లేదా నాన్ వెజ్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇక్కడ నేనైతే మన ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేసిన విలేజ్ స్టైల్ చికెన్ గ్రేవీతో దీన్ని సర్వ్ చేస్తున్నానండి. దాంతో మీరు ఒక్కసారి తిన్నారనుకోండి మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ అదే గ్రేవీ అండ్ ఈ సంగటి చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.